మంచి వ్యక్తుల యొక్క సహకారం మీ సహకారం ముఖ్యంగా మీరు ఇవ్వాల్సింది ఇందులో ముఖ్య అతి ముఖ్యమైనటువంటిది సమయం అవడం మీ రావడం కాసేపన్న అక్కడ కూర్చొని ఒక శ్లోకమైనా చదువుకోవడం ఇప్పుడు ఎలాగ భౌతికతలు వస్తే అక్కడ ఉంటాయి మీ దగ్గర భౌతికతలు ఉంటే మీరు తెచ్చుకోవడం పిల్లలతో ఇప్పుడు వారంలో 7 రోజులు కాబట్టి లేదు నెలలో 30 రోజులు కాబట్టి 10 10 మంది ఒక్కొక్క రోజు వచ్చి ఒక అధ్యాయం చదివి వెళ్ళిపోతే అది ఎంత బలమండి నేను రాసుకున్నాను ఎంత బలమండి కాబట్టి మన ఊరికి ఒక తల్లి అనుకోవడం వల్ల గీత మందిరం వచ్చింది ఆ తల్లికి మనం ఏం చేయగలం చిన్న స్థలం అదే పెద్ద స్థలం కాదు కానీ అందులోనే రాధాకృష్ణులు రామచంద్రమూర్తి వచ్చింది కిచెన్ హాలు పైన చిన్న రూములు మళ్ళీ విగ్రహాలు చాలా క్యూట్ గీతా మందిరం స్మాలెస్ట్ బట్ బ్యూటిఫుల్ నేనే నెవర్ ఎవర్ చిన్న చాలా పెద్ద పెద్దవి చూశాను నిన్నగాక నిన్న కూడా ఒకసారి పెద్దది ఎవరది గట్టుకాలు అక్కడ కూడా వెళ్ళి పెద్దది కట్టారు కానీ ఇక్కడ ఈ ఊరిలో జనానికి చాలా అనుకూగా వెరీ ఈజీ టు యాక్సెసిబుల్ గా ఉంది కాబట్టి దీన్ని పాడు చేయకుండా దాన్ని బాగుగా ఉంచుకుంటూ మనం బాగుపడతాం అందుకే మన పెద్దలు చెప్తారు గీత చదువుకో రాత మార్చుకో కాబట్టి ఈ మందిరాన్ని మన మనస్సులో ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో అలా ఆ మందిరాన్ని శుభ్రంగా ఉంచుకుని మన మనస్సును శుభ్రం చేసుకోవడానికి దాన్ని వాడుకుందాం అది వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ వల్లభ నారాయణ గారి యొక్క అమ్మగారు ఈ పాలకులకు ఇచ్చినటువంటి గిఫ్ట్ కాబట్టి ఆ గిఫ్ట్ని పాడు చేయకండి శుభ్రంగా పెట్టుకోండి అందరూ అప్పుడప్పుడు రండి ఏదో అకేషన్ గా నాకు కలవండి కోలాటం జరుగుతుందంటగా వారానికి ఒకసారి అది ఆగిపోయింది సీతారామ కళ్యాణం అలా ఎన్ని చేయొచ్చు మనకి ఎన్నో గుళ్ళున్నాయి లేవని కాదు కానీ మీరు ఒకటి గమనించండి ఇన్ని గుళ్ళున్నప్పటికీ కూడా పాలకొల్లు అంటే క్షీరపురి క్షీరారామలింగేశ్వరుడు చిన్న గోపురం పొద్దున వెళ్ళాం అంతకుముందు వెళ్ళిన గుర్తు నాకు నిజమెద్దంగా లేదు చాలా ఆనందం వేసింది నేను దీని చరిత్ర ఏమిటని అడిగా దాని వయసు 457 అన్నారు పెద్ద గోపురం వయసు 6 పైన 870 పైన అంటే ఎంత పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఈ ఊరికి పంచారామాల్లో ఒకటి అవునా గోదావరి తీరం మరి ఇంత అసలు కొబ్బరికి ఒక అడ్డ పచ్చదనానికి ఒక అడ్డ మరి ఆధ్యాత్మికతకు ఒక అడ్డ అయినా కూడా అడ్డగడలు తయారవుతుంది వెరీ బ్యాడ్ ఇప్పుడు కొడితే కొట్టింది చెప్పకండి ఐ డోంట్ నో ఏ నువ్వు ఎలా కామెంట్ చేస్తావు అంటారేమో అడ్డగడలు కూడా తయారవుతున్నాయి అనడానికి రుజువు ఏంటంటే నిన్న ఇక్కడ 2 రోజులు పడ్డమే అయ్యి ఎవడోళ్ళండి గొర్రె ఉంది విషయం ఏంటంటే గోదావరి అంటే దేనికి ప్రసిద్ధి అండి మర్యాద అండి మర్యాద ఎవడిస్తాడు హూ ఇస్ సివిలైజ్డ్ ఈ ఓన్లీ కెన్ ఆనర్ ఓన్లీ కెన్ రెస్పెక్ట్ అదర్స్ అవునా గోదావరి అంటే ఏంటి ఆతిథ్యం గోదావరి అంటే మర్యాద గోదావరి అంటే మన్నన గోదావరి అంటే ప్రేమ అంతేకాదు గోదావరి అంటే పూతరేకులు మాత్రమే కాదు గోదావరి అంటే అవేంటిది పాలకో సరే అదేది ఆ పనస ఆకులు చుడతారే పొట్టిక్కలు మాత్రమే కాదు గట్టి మనుషులు పుట్టిన జిల్లాలు ఇవి అర్థమైందా ఓ డొక్క సీతమ్మ గారు ఒక జ్ఞానానంద గారు ఒక ఎర్రాప్రగడ సుబ్బారావు గారు అల్లూరి సీతారామరావు ఒక్కరా ఇద్దరా ఎందరు గొప్ప వాళ్ళు పుట్టారు కానీ చాలా దురదృష్టకరం ఏంటంటే గోదావరి వాళ్ళు వారి వైభవాన్ని వారి పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి గోదావరి ఫుల్ ఆఫ్ వాటర్ ఉండే గోదావరి పీపుల్ టర్నింగ్ టు ఎడారి అలాగే అర్థమైంది నీకు కూడా అర్థమైందా ఎడారి అంటే ఏంటి వాటర్ లేనిది వాటర్ లేని చోట ఏమన్నా పుడితే అందులో మ్యాటర్ ఉంటుందా మరి వాటరు మ్యాటర్ లేని చోట పుట్టిన దరిద్రాల్ని నెత్తిరేసుకోవడం ఏంటి అర్థం చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనోడు ఏ పేరు బాలు నీ బండి పేరేంటి బండి
మనవాడు గ్లామర్ కి గ్లామర్ వాడుతున్నాడు బాలీవుడ్. ఎవడన్నా వచ్చి ఒరే ఇప్పుడు బుల్లెట్ తీసి తెలితే బాగుంటుందరా నీ రేంజ్ కి ఆ బండి ఇచ్చి ఈ బండి తీసుకో అంటే ఆఫర్ బాగుంది తీసుకుంటాం. అలా కాకుండా ఒరే 98 మోడల్ టీవీఎస్ 50 ఉంది ఇది ఇచ్చేసా గ్లామర్ నాకు ఇచ్చేయి అంటే ఎలా చెప్తాడు ఏది మరోసారి చెప్పు అంటాడా అంట మండుద్దా మండదా అవునా అయినా నాకు అర్థం కాదు కోదండం ఎవరెత్తారు రామచంద్రము కొండ ఎవరెత్తారు కదా కదా కొండ గొడుగుగా గోవులగా చలి కొండ కశిశువుకు గొప్పిల్లో కొలని దోపరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి నీ గొప్పిల్లో కొండ గొడుగుగా గోవులగా చెడి కొండ కశిశువుకు గొప్పిల్లో. భాగవతంలో చెప్తారు ఎలా ఎత్తారంటే ఈయన కొండ ఒక పుట్ట కొడుకుంది ఎవరన్నా ఎత్తడానికి కష్టం కావాలా ఏమైనా కట్లు కావాలా కత్తులు కావాలా ఏమక్కర్లేదుగా పుట్టగొడుగుని అలా తెప్పినట్టుగా అంత 21 కిలోమీటర్ల కొండని అలా ఎత్తాడు. రాముడు 14 ఏళ్ల వయసులో వాళ్ళ గురువుగారు విశ్వామిత్రుడితో పాటు జనకుని సభలో ప్రవేశించినప్పుడు ఇప్పుడు ఒక్క శ్లోకం నేను అడుగుతాను అమ్మగారు కానీ దవేజీ గారు అని చెప్పాలి ఎందుకంటే నాకు ఇంకా అది రాలేదు పదే పదే సింహాచార శాస్త్రి గారి విని విని పొంగిపోతూ ఉంటాను. అలా ప్రవేశించినప్పుడు 12,000 మంది అంటే 12,000 మంది బలాఢ్యులైనటువంటి వాళ్ళు తోసుకుంటూ వచ్చారు. ఏమిటది శివధనస్సు 12,000 మంది తోసుకొచ్చినటువంటి ఆ శివధనస్సుని ఎత్తమంటే దాన్ని చూసేసరికి గుండెలు గుబిళ్ళు అన్నాయి. ఎవడూ ప్రయత్నించలే. రామచంద్రమూర్తిని ముని కను సైగతో ఓ అన్నారంతే ఒక్క అలా చూశారు. అప్పుడు వెళ్ళి ఆయన ఎలా ఎత్తాడ ఒక పూచక పుల్ల తండు పుల్ల ఎత్తిన తుగ సింపుల్గా ఎత్తేశాడు. ఎంత వయసు అది రాముడు కదా. అప్పుడు ఒక మంచి పద్యం ఉంటుంది పెళ్ళు మనె విల్లు ఎవరికి వచ్చేది ఎవరికైనా వచ్చా మీరే మా దిక్కు మీరే నాకు చాలా ఇష్టం కానీ చూడకుండా కష్టం చాలా అద్భుతమైంది విని పొంగిపోతూ ఉంటాను అది పూర్తిగా రాదు కానీ పర్లేదు. పెళ్ళు మన విల్లు గుండె గుబిల్లు మన నృపులు చల్లు మన తర్వాత గుర్తు చల్లు మనే జానకి జానకి దేహము నల్లు మనే గంటలు గంటలు నల్లు మనే గంటలు దీన్ని శ్రీశ్రీ గారు తన సినిమాలో భగవద్గీత సినిమాలో ఒక హరికల్లో కూడా ఉపయోగిస్తున్నాడు. కరుణశ్రీ గారు రాసిన ఎందుకంటే అది చాలా అద్భుతం ఉంది. మీరు ఎప్పుడైనా సింహాచల శాస్త్రాన్ని కొట్టండి వారు చెప్పిన రామాయణంలో దీన్ని తరచుగా వాడుతుంటారు చాలా బాగుంటుంది. సో ఆ విధంగా రామచంద్రమూర్తి 14 ఏళ్ల వయసులో ఎత్తినటువంటి విల్లు అది కూడా విరిగిపోయింది ఆయన ఆ వింటి దారి సారించగానే. అంటే రాముడు బలాఢ్యుడు అనడానికి ఒక రుజువు చెప్పాను నేను. ఇంకా 10 తలాల రావణాసుని కైలాసం ఎత్తిన రావణాసుని ఎలా వేసేసాడో మనం చూసాం రామాయణంలో విన్నాం చదివాం. మరి కోదండం ఎత్తిన రాముణ్ణి వదిలేసి కొండనెత్తిన కృష్ణుని వదిలేసి విషం తాగిన శివుణ్ణి వదిలేసి 2 చెక్కలెత్తలేని దరిద్రాన్ని ఎందుకు నా నెత్తినెత్తుకుంటారు ఎందుకది. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు దాన్ని ఆఫరు ఆ గ్లామర్ బండి వదిలేస్తే బుల్లెట్ అయితే ఓకే మళ్ళీ పాట కూడా పాడతారు నీ బుల్లెట్ బండి అది కూడా పాడతారు బాగుంది ఏహం బాగుంది. అది వదిలేసి పాత టీవీఎస్ 50 ఆఫర్ చేస్తే వేరే వీళ్ళు నాకు అసలు నేనేమంటానంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలి కానీ కిందకెట్లా పోతారా దేంట్లో గొప్ప చెప్పండి. అన్నీ సమానమని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఎట్లా సమానం 5,000 సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా
ఎట్లా నాకు అర్థం కాదు. ప్రతి మొక్కలో, ప్రతి జీవిలో, ప్రతి తల్లిలో, ప్రతి పిల్లలో, ప్రతి చోట దైవాన్ని చూడమని చెప్పే సనాతన ధర్మం, వాడు ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ రంగు వాడైనా బాగుండాలని. సర్వే జన అని చెప్పే సనాతన ధర్మం వదిలేసి కేవలం మా వాడే బాసు, నమ్మకపోతే లాసు, ఇదేమో ఇచ్చే క్లాసు అంటే పగలదా గ్లాసు? అందుకే వచ్చింది దాసు. అర్థమైందా? కాబట్టి మనం మాట్లాడాలి, ఊరికే నటించకండి. ఎన్ని రోజులు నటిస్తారు నాకు అర్థం కాదు. ఓకే సార్ ఏంటి సఫిస్టికేటెడ్ డైలాగ్ సార్, ఏంటది? చాలా స్పష్టంగా ఉండాలి మనం. ఈ దేశం, ఈ ధర్మం చాలా గొప్పవి, ప్రపంచం మన వైపు చూస్తుంది. ఈ రోజున ఉక్రెయిన్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. 54 టెంపుల్స్ ఇస్కాన్ వాళ్ళు మాత్రమే ఆ బాంబుల మోతకు భయపడకుండా అన్నం పెడుతున్నారు సార్. అన్నం పెట్టే వాళ్ళకి దండం పెట్టడం మానేసి కన్నం పెడతారా మీరు? సున్నం కొట్టే మోకాలు మీరు? వాడు ఏదో కనిపెట్టాడు, ఈడేదో కనిపెట్టాడు, నిన్నెవడ కనిపెట్టాడు రా అది చెప్పచ్చు. ఏదో ఆడెవరికో పుట్టినట్టు ఫీల్ అయిపోతారేంటి? ఏమన్నా అన్నా అంటే అన్నానంటారు. నీ పేరు సాంబశివ, నీ పేరు సుబ్రహ్మణ్యవ, నీ తాతగారు రామశివ, ఏదో ఎవరికో పుట్టినట్టు, ఏదో బుక్కు ఓ పుస్తకం మస్తకంలోకి ఎక్కితే అంత దిగజారిపోవాలా? అరే ఇదిగో ప్రతిదానికి వీళ్ళిద్దరిని అడగాల్సి వస్తుంది. మీ ఇద్దరు చెప్పకండి, రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎవరైనా చెప్పండి. పక్కన గైడ్ ఎత్తుకుని మామగారు పక్కన చూసుకుని ఎన్నో చెప్తాడు. ఎందుకు చెప్పడు? ఒక మీరు నేను ఆయన ఈవిడ చెప్పడం కాదు కదా. అక్కడ తల్లి చేయొచ్చని వేదవాళ్ళు అప్పుడేమి పేపర్ లీక్ అయితే ఆయన ఇంకో ప్రశ్న అడుగుతాను. వెనకాలలో చెప్పండి, ఈ నలుగురు చెప్పగానే తెలిసిన వాళ్ళు చెప్తేలా, మనమే మాట్లాడితేలా? నేను ఎందుకు మాట్లాడాలి అందరూ అంటున్నా అంటే, మనం మాట్లాడకపోతే రేపొద్దున పోట్లాడే స్థితికి వచ్చినా కూడా మనం కాపాడుకోలేము. మన దేవాలయాలు ఎందుకున్నాయి ఇప్పటిదాకా ఇక్కడ? హిందువులుగా మనం ఉండబట్టి. మీకు తెలుసు కదా చరిత్రలో ఎన్ని దేవాలయాలు కోల్పోయాం మనం, ఎన్ని లక్షల మంది మన బంధువులు కోల్పోయాం, ఎన్ని కోట్ల గోవులను కోల్పోయాం, ఎన్ని కోట్ల మంది మన తల్లులు కోల్పోయాం. అయినా కూడా ఇంకా అబద్ధాలు చెప్తారా మీరు? అన్ని వాటే కదండి, ఏ మాత్రం అయితే ఏంటండి, అన్ని పుస్తకాలు మంచి చెప్తాయి కదండి. అవునా? మరి మీకు అర్థమయ్యేలా చెప్తాను. బాలు పైకిరా, అర్థమయ్యా సరదాగా. ఇప్పుడు వాడు ఏమి ఎత్తుగా ఉంది అనుకోండి, ఏంట్రా కోట బయట అని అంటే, వాడు రెండు సెల్ ఫోన్లు ఎట్టుకుని వచ్చి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలవకుండా ఏంట్రా క్వార్టర్ అంటే మ్యాటర్ తెలవకుండా వాటర్ పోసి కప్పెట్టేది నేను. ఆ జేబులో ఏముందో తెలియకుండా మాట్లాడితే, కామెంట్ చేస్తే ఎంత హర్ట్ అవుతాడో ఆ విధంగా. నువ్వు భౌతికే చదవలే, నువ్వు బైబిల్ చదవలే, నువ్వు కురాన్ చదవలే, స్టేట్మెంట్ మాత్రం ఇస్తావు. ఎంతవ స్టేట్మెంట్? రఘుపతి రాఘవ రాజారావు ఏదైనా నాకు ఎత్తండి కదా కదా. పొద్దున కూడా ఆ హోమానికి వెళ్ళాను, రాజుగారితో చెప్పాను దాన్ని తీయించేయండి అని. ఓం వేసేది, దాని మీద ఇంకేవో చెత్త వేసేది. అన్ని మతాలు సమానం. ఎలా? ఆ మాట ఓ పాస్టర్ గారితో చెప్పించా, ఓ మసీదులో ఉన్న వాళ్ళతో చెప్పించా. మన ఒక్కలమేనా, వన్ సైడ్ లవ్వేనా? మనకు అందరూ కావాలి, నో డౌట్. కానీ వాళ్ళు కూడా మనని గౌరవిస్తేనే, మనని ప్రేమిస్తేనే. ఎందుకంటే నీ ఊరికి మా ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం? నా భాష చెప్తారా? ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా ఐ విల్ సే పోరా, నాట్ రారా. కాబట్టి మనమేమో వాళ్ళ పండగ వచ్చిందని వాళ్ళ వేషాలు వేసుకుని మరి తిరిగితే బాగుండదు కానీ మేస్టారు, నువ్వు టోపీలు ఎట్టుకుని మరీ శుభాకాంక్షలు చెప్పేలా, వీడియోలు చేసేయాలా, స్టేటస్ పెట్టేయాలా? వాడు ఒక్కడైనా నీకు హ్యాపీ సంక్రాంతి చెప్పాడా?
హ్యాపీ ఉగాది చెప్పాడా, ఉగాది పచ్చడి తిన్నాడా? నువ్వు మాత్రం బోకులాగా కేకలు వేసుకుంటూ కేకులు తినేస్తావు. ఆ మేకులు కొట్టుకున్నాడు కోసం నేను తిట్టానంటే ఫీల్ అయిపోతారు. కానీ మీకు ఎందుకు బుర్రలు ఉండవు? లవ్ షుడ్ బి బోత్ సైడ్ నా. నువ్వు నీ పేరేమో రామూర్త, నువ్వు రాముని అవమానిస్తావా? రామాయణానికి ఆధారాలు లక్ష ఉన్నాయి. ఇండోనేషియా పోయినా రామాయణమే, బాలీ ద్వీపంలో రామాయణమే, మలేషియాలో రామాయణమే, భారత్ మొత్తం రామమయమే. ఎందరెందరు పుట్టారు, ఎందరెందరు ఉద్ధరింపబడ్డారు కేవలం రామనామం చేత. ఒక రామదాసు, ఓ త్యాగరాజ స్వామి, ఓ పోతనామాచారు, ఓ కబీరదాసు, ఓ తులసీదాసు, ఎందరు ఉద్ధరింపబడ్డారు. అది వదిలేసేసి రాముని కామెడీ చేస్తారు. ఆ కృష్ణుడు పుట్టాడు, మన దగ్గర రుజువులు ఉన్నాయి, నాసా కూడా ఒప్పుకుంది. అయినా సరే ఈ సీసా బ్యాచ్ ఒప్పుకోదు. ఒక్క ఆధారం లే, ఈ ఊరి నుంచే నేను అలా వెళ్తూ ఉన్నా. దారిలో ఇస్సాకోడేనా ఊరి పేరండి, ఇస్సాకోడేనా, అక్కడే నాకు ఫ్లెక్సీ కనబడింది, మండింది. ఏ మండి అప్పుడే ఒక వీడియో తీసి పెట్టాను. ఎవడైనా సరే ఇదిగో మీరు చెప్పేవాడు ఫలానా డేట్కి మీరు బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, ఎనీ ఎవిడెన్స్ అని అడిగారు. ఫోన్లు చేసి బూతులు మాట్లాడారు తప్ప ఒక్క ఎవిడెన్స్ చూపించలేదు. నీ బర్త్డే ఎప్పుడమ్మా? 18 ఆగస్టు 18. ఓకే చెప్పాడు సెలబ్రేషన్ చేయొచ్చు. మీ అన్నయ్య బర్త్డే అన్నయ్య 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 లేడని చెప్పాడా? కానీ నేను మీతో ఏమంటా అంటే వీళ్ళ అన్నయ్య, వీళ్ళ అన్నయ్య నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇప్పుడే చెప్పాడా అన్నయ్య లేడని చెప్పాడా? అయినా సరే హైదరాబాద్ కోకట్పల్లిలో వాళ్ళ అన్నయ్య నేను కలిసి బండేసి తిరుగుతాం అని చెప్తే ఎలా ఉంటుంది? వీళ్ళ అన్నయ్యే లేనప్పుడు వాళ్ళ అన్నయ్య నేను కలిసి ఎలా తిరుగుతాం? మరి ఆడెవడో పుట్టాడో లేదో తెలియనప్పుడు 25వ తారీఖు సెలబ్రేషన్ ఎలా చేస్తారా? మళ్ళీ దానికి 5వ సెలవు ఎందుకురా? ఏమన్నా అంటే అన్నా ఉంటారు, ఆలోచిస్తారా ఆలోచించరా, ఆలోచిస్తారా ఆలోచించరు. అందుకని గొర్రె అంటే బుర్రలేదని అర్థం. డోంట్ బికమ్ ఎ గొర్రెలు, బికమ్ ఎ లైట్స్. అర్థమైందా? సింహ విక్రములై చరించడి లక్షలాదిగ శ్రేష్ట వ్యక్తులు. అదే ఈ దేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందండి? త్యాగాల వల్ల వచ్చింది. అదైందా? లక్షలాది మంది చస్తే వచ్చింది. ఒక అల్లు సీతారామరాజు రదర్ఫర్డ్ అనేటువంటి వాడు ఒకరికి రొమ్ము చూపించి దమ్ము చూపిస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. పువ్వులు పెట్టుకున్నాను చెవుల్లో పువ్వులు పెడితే రాలా. అదైందా? కాబట్టి ఇది వీరుల భూమి, ఇది ధీరుల భూమి, ఇది త్యాగుల భూమి. ఇలాంటి భూమిని అవమానిస్తారా? లేదా ఒక పుస్తకం కోసం నేను అడిగాను ఒకరిని, ఏరా బాబు నువ్వు చెప్తున్నావు కదా మీ పార్టీలో చేరకపోతే మోక్షం ఉండదని. చిచ్చి ఆ పదం వాడకూడదు కదా. అదే మీ పార్టీలో చేరకపోతే పరలోకం ఉండదన్నావు కదా. మరి అల్లు సీతారామరావు చచ్చింది ఈ దేశం కోసం, రక్తం గార్చింది ఈ దేశం కోసం, ఓ భగత్ సింగ్ పుట్టింది చచ్చింది ఈ దేశం కోసం, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారన్న? ఎక్కడికి వెళ్తారు? మా పార్టీలో చేరలేదు నరకమే. అంటే ఆడు ఎంత మంచోడైనా చివరికి ఇంకో దరిద్రుడు టీచర్ అంట నాకు ఫోన్ చేశాడు. సార్ మీరు ఈ పార్టీలోకి వచ్చి అన్నాళ్ళైందని 15 ఏళ్ళు అన్నాను. సరే 15 ఏళ్ళు అయిందా? మరి మీ నాన్నగారు మీరు ఈ పార్టీలో చేరే టైంకి బతుకున్నారా లేదా అన్నా? లేదు సార్ అన్నాడు. అయితే మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తుంటారు అన్నాడు. అంటే ఆయన చనిపోయితే ఇప్పుడు ఈ పార్టీ మార్చాడు. అంటే ఏముంది మా పార్టీలో చేరలేదు నరకమే. ఆహా నీలాంటి దరిద్రుడి కన్నా పాపానికి ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సింది. అరే తల్లిదండ్రులకు ఎలా సేవ చేయాలో పాండురంగ మహత్యం చూడండి పోని. అసలు చాలా ఉన్నాయి ఉదాహరణ. భక్తుడై ఉండి భగవంతుడు వస్తే కాసేపు వెయిట్ చేయి స్వామి అన్నాడు. కాళ్ళు కాలుతున్నాయా అన్నాడు. ఒక ఇటుకిసిరాడు. అక్కడ మరాఠీ భాషలో విట్టు అంటే ఇటుక, దాని మీద నిలబడ్డాడు కాబట్టి వెక్కలా. తల్లిదండ్రుల సేవ అంత గొప్పదని స్వామి కూడా వెయిట్ చేశాడే. కృష్ణుణ్ణి యశోద పొగుడుతూ మా అబ్బాయి చాలా గొప్పవాడండి అంది. ఎవరితో? వాళ్ళ నాన్న నందుడితో. అంటే ఎంత గొప్పవాడు అంటే ఏమన్నా చెప్పండి చేస్తాడు అంది. ఏం చెప్పాలి? ఈయన చెప్పారు
నా పావుకోళ్ళు తీసుకురా అన్నారు. పావుకోళ్ళు అంటే చెక్క చెప్పులు. కృష్ణుడికి 2.5 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చారు. దట్ ఈస్ కృష్ణ. ఇంకా రాముడైతే చెప్పక్కర్లేదుగా, కేవలం వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాటకి ఆయన నిలబడి కట్టుబడి 14 ఏళ్ళు వనవాసం చేశారు. ఇలాంటి ఆదర్శమూర్తులు మనకుంటే, ఇటువంటి త్యాగమూర్తులు మనకుంటే, దొక్కా సీతమ్మ గారు లాంటి మహాత్ములు మనకుంటే అసలు ఎవిడెన్స్ లేదండి. మనకెందుకండి ఎడారి మతాలు? దేనికి? ఇంతకంటే గొప్పదైతే ఓకే, వీళ్ళు యాక్సెప్ట్. ఇదంతా డిస్ట్రాయ్ చేయమనే వాళ్ళు రాజమండ్రి వెళ్ళండి. ఎవడైనా రాజమండ్రిలో పెద్ద మసీద్ అంటారు, అది పెద్ద మసీద్ కాదు, అది వేణుగోపాలస్వామి గుడి. లోపలికి వెళ్ళి చూడండి, నేను వెళ్ళాను అక్కడ రేహాలని బుక్ పెట్టుకునే స్టాండ్ కొనుక్కొచ్చాను, అది గుడి. అలా ఎన్నికలు మీరు చూపించండి ఎక్కడైనా ప్రపంచంలో. మసీదు మీద కట్టిన గుడి ఏదైనా పాడైపోయిన గుళ్ళు ఉంటాయి, ఎక్కడా పాడైన మసీదు ఉండదు, పాడైన చర్చ్ ఉండదు. గుళ్ళు పాడైపోవడానికి కారణం ఎవరంటే మనమే, మఠాలు పాడైపోవడానికి కారణం ఎవరంటే మనమే. ఎందుకంటే మనకి ఈగో తప్ప ఈశ్వరుడు అక్కర్లేదుగా, దేవుడు అక్కర్లే మనకి. ఈగో సాటిస్ఫాక్షన్ అయిపోతే చాలు, ఆడికి పేరు వచ్చేస్తుంది ఒక ఏడుపు, ఆడికి గౌరవించేస్తున్నారు ఒక ఏడుపు. ఇదే కాన్సెప్ట్లు, ఇదే. దానికోసం ధర్మనాశనం చేస్తారా? అందుకని ధర్మవీరులై కర్మవీరులై ఈ దేశం కోసం మనం జీవిద్దాం. ఈ దేశ ధర్మాల కోసం వాళ్ళ పని చేసుకుంటూ కూడా యువకులు రోజు గ్రామాల్లోకి వెళ్ళి ధర్మం కోసం పనిచేస్తున్నారు. అదే మన ధర్మవీరుల బ్యాచ్. ఒకసారి ఆ ధర్మవీరులంతా పైకి రండి. పరాత్మతకి. నేను ఒక వీడియో చూశాను వీళ్ళది. ఈ ధర్మవీరులు పేరు గురించి పెద్ద పట్టింపు పెట్టుకోకండి. ఆ పేరు ధర్మవీరు అని ఉండొచ్చు, బజరంగ దళం అని ఉండొచ్చు, లేకపోతే విశ్వహిందూ పరిషత్ అని ఉండొచ్చు, గీతా పరివార్ అని ఉండొచ్చు. ఇది కాదు. ఏ బ్యానర్ మీదైనా వాడు ధర్మం కోసం జీవిస్తున్నాడా లేదా, ధర్మం కోసం పనిచేస్తున్నాడా లేదా అది చూడండి. అలా ఎవరు చేసినా వాళ్ళకి మీరు సపోర్ట్ చెయ్యండి. ఎలా చేయగలిగితే అలా చేయండి. నేను వీడియో చూశాను, మీరు నమ్ముతారా? ట్రాన్స్జెండరా వీడియో. ఒక ఆ సంఘటన మన వాడు చెప్తాడు. ఒక హిజ్రా యా అంటే వాళ్ళ హిజ్రా బ్యాచ్ వాళ్ళు మేం మతం మారము అని చెప్పి గట్టిగా ఉండడమే కాక అమ్మవారి గుడికి వాళ్ళు 50,000 డొనేషన్ ఇచ్చారు. మొన్న మధ్య తమిళనాడులో ఈ గొర్రెలు వచ్చి మా పార్టీలో చేరుకోండి, మా శవాన్ని మీద వేసుకోండి అంటే అని చెప్పారు. తాట్ తీసేస్తాం అని చెప్పారు. అందుకని ఇక పైన మీరు ఎప్పుడైనా ఎవరైనా అటు ఇటు కాని కొచ్చా అని తిట్టి అవమానించగలరు. కాబట్టి సెక్యులరిస్ట్ అని చెప్పండి, అది సరిపోతుంది. అదైనా ఆ సంఘటన అది చెప్తాడు. ఇలాంటి యువకుల్ని ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ధర్మం కోసం మనం ఏం చేయగలమో మన సాటి, మన ఊళ్ళోకి వెళ్ళి మాట్లాడలేకపోవచ్చు, పోట్లాడలేకపోవచ్చు, గుడి శుభ్రం చేయలేకపోవచ్చు, కానీ గుండె శుభ్రం చేసుకోవచ్చు. ఎవరింట్లో వాళ్ళు గీత రోజు ఒక్క పేజీ అయినా చదవచ్చుగా. నేను రోజు గీత ఒక్క పేజీ అయినా చదువుతాను అన్న చేస్తాను. ఒక్క పేజీ ఆహా తిప్పరా, ఆహా గీత బిగ్యాంక్. ఒక్క పేజీ ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయండి ప్లీజ్. సో మురళి అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే అండి, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధర్మవీరు అని ఒక సంస్థను ఏర్పాటు చేసి మన హైందవ సమాజానికి భావదారిద్రానికి కారణమైన కొన్ని కొన్ని సంఘటనలు ఉన్నాయండి. భావదారిద్రం అంటే ఏంటంటే మన గొప్పతనం మనం తెలుసుకోలేకపోతాం. సో అది ఒక కథ కూడా ఉంది మనకి. ఒక బ్రాహ్మణుడు మేకని బుధానికి వెళ్తుంటే 10 మంది దొంగలు కలిసి దాని కుక్క 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 అని చూపిస్తాడు. ఆఖరికి అతను అది కుక్క ఏమో చేస్తాడు. సేమ్ అదే బ్రాహ్మణుడి కింద మన హిందువులు ఉన్నారు. సో ఆ కుక్క మేక అనేది ఎవరు చేస్తారు అందరూ చెప్పక్కర్లేదు. సో అలాంటి వాటిని మనం మన ధర్మం తెలుసుకునే అవకాశం కోల్పోయి అలా కుక్కని మన మేకను కుక్క అనుకున్నాం కాబట్టి సో మన ధర్మం గురించి మనం ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలని చెప్పి దానికి సంబంధించిన సమాచారాన్ని ఒక చిన్న ఎవరిని అగౌరవపరచకుండా ఎవరిని విమర్శించకుండా మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో ప్రాబ్లమ్స్ వాటిని చిన్న నిర్వీతం ఒక గంట పాటు ఒక నిర్వీతోటి ఒక ఏవి ప్లే తయారు చేసి
వీళ్ళందరూ కూడా అండి ఎటువంటి ఆస్తులు కానీ ఎటువంటి ఉద్యోగాలు లేవండి. ఏదో చిన్నపాటి ఉద్యోగాలు ఊర్లో, అది కూడా ఒక ఊరు కాదు, అది రెండు జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ లో ఉన్న చిన్న చిన్న ఊర్లలో వాళ్ళందరూ ఏదో చిన్న పని చేసుకుంటారు. కానీ పని అయిపోయిన తర్వాత ఈ రోజు మా ఊరికి వచ్చి మా ఊర్లో అందరికి అవగాహన కల్పించండి అంటే ఆ బైక్ మీద వేసుకుని ఆ లగేజ్ అంతా వేసుకుని 100 కిలోమీటర్లైనా 200 కిలోమీటర్లైనా అక్కడికి వెళ్ళి ఆ గ్రామంలో అలాంటి వాడు ఎవరు అడిగితే వాడి కోసం ఒక చూపిస్తారు. ఆ ఊర్లో వాళ్ళందరూ చూపించి అమ్మా ఇది మన దేశంలో మనం ధర్మానికి జరుగుతున్న హాని ద్రోహం కొంచెం గమనించండి, మీ గొప్పతనం మీరు తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తారు. దానికి వల్ల వాళ్ళకి వచ్చేది ఏమి ఉందో చెప్పండి, 1 రూపాయి వరకు ఇస్తారా వాళ్ళకి ఎవరైనా? దానివల్ల ఎదురు వాళ్ళు ఏది ఉద్యోగానికి మరుసటి రోజు ఉద్యోగానికి వెళ్ళకపోతే సెలవు, దానివల్ల వాళ్ళకి జీతంలో కోత. అయినా సరే ఎందుకు చేస్తారు వారు? నా ధర్మం నా దేశం నష్టపోతుంది, నాకు తెలిసిన దాన్ని 10 మందికి తెలియజేసి ఆ నష్టాన్ని ఆపుదాం, పోటాకు పక్కన పెట్టండి, పోయిన అర్థం పోయింది కానీ మిగిలిన ఆనిముత్యాలను ఆపుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తారు. కనుక వారందరినీ మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మన పాలకులు గీతాపరం పెట్టిన వాళ్ళందరికీ మనం హృదయపూర్వకంగా చిన్న సత్కారం చేసుకోవాలని సంకల్పించాము. దీనికి మా గౌరవ అధ్యక్షుడు శ్రీ శ్రీమాన్ మల్లం నారాయణమూర్తి గారు వచ్చి వారందరినీ సత్కరించాలని కోరుతున్నాను. సురేష్ పైకి వస్తారు. సురేష్.